హాయ్ ఫ్రెండ్స్, జగనన్న ఇచ్చిన ట్యాబ్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అలానే ఇన్వాలిడ్ కోడ్, అలా ఇన్స్టాలింగ్ న్యూ యాప్స్ అనే ఇలా ట్యాబ్స్ అయితే వచ్చేస్తున్నాయి. అలాగే ఆల్ యాప్స్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో చాలామంది ట్రై చేసి బ్యాటరీ రీసెట్ చేసి ట్రై చేశారు. ఇలా చేయడం వల్ల మన స్కూల్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనకు సార్ పనిష్మెంట్ అయితే ఉంటుంది. ఆ పనిష్మెంట్ని మీరు స్కిప్ చేయాలంటే, ఆ పనిష్మెంట్ని తప్పించుకోవాలంటే ఈ ట్రిక్ని అయితే, ఈ వీడియోని అయితే చూడండి ఎండింగ్ వరకు. చాలా ఈజీగా మనకు పనిష్మెంట్ లేకుండా చేయొచ్చు. అలానే మనకి రీసెంట్ కామెంట్స్ అయితే వస్తున్నాయి, మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మళ్ళీ కామెంట్ అయితే చేయండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే. వీడియోని లైక్ చెప్తే ఒక లైక్ అయితే చేయండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మన వీడియోస్ అన్నీ మీ ఫోన్లోకి అయితే వస్తుంటాయి. డైలీగా నేను అప్డేట్ చేస్తుంటాను, ఏ అప్డేట్ వచ్చినా మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎంతో యూజ్ అవుతుంది. సో గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ సెషన్స్ మల్టీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ అసిస్టెంట్ మెను ఓపెన్ చేసి అలో చేయండి. ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మరొకసారి బ్యాక్ వచ్చేసేయండి. యాజ్ ఇట్ ఈజ్గా పైన ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మనకి రికమెండెడ్ ఫర్ యూ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మనకి స్క్రోల్ డౌన్ చేస్తే ఎడ్జ్ ప్యానల్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ పాపప్ ఉన్నది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసి బ్యాక్ రండి. బ్యాక్ కోసం మన సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ మన వైఫైని అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. మన వైఫైని అయితే కనెక్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న హాట్స్పాట్ ద్వారా వైఫైని కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ వైఫైని ఎనేబుల్ చేసి ఇక్కడ మన వైఫై ఏదైతే ఉందో అది క్లిక్ చేసి పాస్వర్డ్ ఇచ్చేసేయండి. పాస్వర్డ్ ఇచ్చి కనెక్ట్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్ట్ అయ్యి వెంటనే బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది కదా. ఆ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యాప్స్ అని ఉంటుంది, ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ గెలాక్సీ స్టోర్ ఉంటుంది, ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఓపెన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు గెలాక్సీ స్టోర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్డేట్ అడుగుతుంది, కంటిన్యూ కొట్టండి, టిక్ మార్క్ ఇచ్చి లేదన్నా వదిలేసేయని. ఇలా వస్తుంది అప్డేట్ అడుగుతుంది అంటే ఇక్కడ అప్డేట్ అయితే చేసేయండి. అప్డేట్ చేయగానే మనకి కొద్ది టైం అయితే పడుతుంది, మన నెట్ స్పీడ్ బట్టి అక్కడ అప్డేట్ అయితే అవుతుంది. కొద్దిగా వెయిట్ చేయండి. సో ఈ విధంగా ప్రాసెస్ చేస్తే మనకి బైజూస్ ఓపెన్ అవుతుంది, కెమెరా ఓపెన్ అవుతుంది, మన సార్స్ కూడా తిట్టకుండా ఈజీగా మాకు సార్ ఇలా వచ్చిందని చెప్పేసి వదిలేసేయండి. అంటే మీరు స్కిప్ అవుతారు అక్కడ పనిష్మెంట్ నుంచి. సో ఈ విధంగా అయితే మీకు ట్రిక్ అయితే వర్కౌట్ అవుతుంది. ఈ ఫార్ములా అయితే మీరు యూజ్ చేయండి. ఇక్కడ మనకి ఈ విధంగా ఓపెన్ అయింది కదా, ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఓపెన్ చేయండి, గెలాక్సీ స్టోర్ ఓపెన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది మనకి. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ స్విచ్ బార్లో లాంచర్ అని టైప్ చేయాలి. ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది లాంచర్ అని, దీన్ని క్లిక్ చేసుకున్నా ఓకే, లేదంటే మీరు టైప్ చేయండి లాంచర్ అని. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ ఎవ్రీథింగ్ అని ఉంటుంది, అక్కడ లాంచర్ దీన్ని క్లిక్ చేసుకొని దీన్ని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇక్కడ ఇక్కడ సైన్ ఇన్ అడుగుతుంది, టిక్ మార్క్ ఇచ్చి లెటర్ మీద క్లిక్ చేయండి. మనకి యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయ్యే ప్రాసెస్లో మనకి నెట్ గట్టా ఆఫ్లో ఆఫ్ అన్న చూసుకోండి. ఒక 5 మినిట్స్లో అయితే అయిపోతుంది, నాకు 10 సెకండ్స్లో అయిపోయింది నెట్ స్పీడ్ బట్టి. సో గైస్ ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ అలౌ చేయమంటుంది, అలౌ చేయండి. ఇక్కడ అలౌ చేయండి, పర్మిషన్ని అలౌ చేయండి. ఇక్కడ అలౌ చేయగానే మనకి మెయిన్ స్క్రీన్లోకి అయితే వచ్చేస్తాం, ఆల్ యాప్స్ వచ్చేస్తే. సో బైజూస్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ కంటిన్యూ కొట్టండి, యాక్టివేట్ కొట్టండి. ఈ విధంగా అయితే మనకి యాప్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది. సో ఈ ప్రాసెస్ని అయితే చేయండి. మీకు ఎక్కడైనా అర్థం అవ్వకపోతే కొద్దిగా రివైండ్ చేసి మళ్ళీ ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనకి ఇక్కడ గెట్ రెడీ, గెట్ స్టార్ట్, ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. దీన్ని ఇంటూ కొట్టండి, ఓపెన్ అయితే అయ్యాయి. చూసారా ఈ విధంగా మొత్తం అన్ని యాప్స్ ఓపెన్ అయ్యి బైజూస్ కూడా ఓపెన్ అవుతుంది. సో బైజూస్ ఓపెన్ చేసి మీ లాగిన్తో లాగిన్ చేసుకోండి. సో ఈ విధంగా అలాగనే మనకి కెమెరా కూడా ఓపెన్ అవుతుంది, సెట్టింగ్స్ ఓపెన్ అవుతున్నాయి, సెట్టింగ్స్ కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా మనకు సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. ఈ విధంగా మనం చేసి మన సార్స్ ఇచ్చిన మన ప్రాబ్లం అయితే సార్ ఇలా వచ్చిందని చెప్పుకుంటే మనకి ప్రాబ్లం పనిష్మెంట్ నుంచి తగ్గుద్ది. మీకు ఈ విధంగా చేసిన తర్వాత ఇన్స్టాలింగ్ న్యూ యాప్స్ వచ్చినా, ఇన్వాలిడ్ కోడ్ వచ్చినా,
ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ విధంగా వచ్చింది సార్ అని చెప్పుకోండి, మీరు మీరు చెప్పే విధానం బట్టి ఉంటుంది మీ పనిష్మెంటు. సో స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు ఈ ప్రాసెస్ని అయితే చేసి మీ సార్కి అయితే ఇవ్వండి. అలానే మనకి కెమెరా కూడా ఓపెన్ అవుతుంది, చూపిస్తాను, అలో చేయండి. ఇక మీకు కెమెరా కూడా ఓపెన్ అవుతుంది. సో గైస్ వీడియో లైక్ చెప్తే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూస్తాను.